వెల్కమ్ టు చోటా చెఫ్. ప్రతిరోజు లాగే సరికొత్త రుచులు చూపించడానికి వచ్చేసింది మన చోటా చెఫ్. ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం. ఓకే ఓకే, మాట్లాడే ముందు రెసిపీ స్టార్ట్. ఇవాళ నేను చెప్పే రెసిపీ పేరు పొటాటో టిక్కీస్. దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి. పొటాటో టిక్కీస్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప తురుము, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, బియ్యపిండి, ఆయిల్. కావలసిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసేది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేసేద్దాం. 1 కప్ టిక్కీస్ కదా. యా, 1 కప్ ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక మిక్సింగ్ బౌల్. ఇది అందమైంది కాదు, నార్మల్ మిక్సింగ్ బౌల్. అది మామూలు మిక్సింగ్. ఈ మిక్సింగ్ బౌల్లో పొటాటో తురుము వేద్దాం. తురుముకున్న పొటాటో తురుము. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం. అంటే బియ్యం అలా కూడా ఉండుద్దా? దీన్ని అందుకే సగ్గుబియ్యం అంటారు, బియ్యం అనరు. కలుపుకుందా. జెసికా, నీకు సింబల్ అంటే ఫుల్ ఫామ్ తెలుసా? చెప్పు. అంటే దాని డెఫినేషన్ ఫుల్ ఫామ్ కాదు, ఎఫ్ అంటే ఇది, వై అంటే ఇది కాదు. అంటే ఎలిమెంట్ని షార్ట్గా రిప్రజెంట్ చేయడం కదా. ఎలిమెంట్ని కాదు, యాటమ్ని. యాటమ్ని షార్ట్ టర్మ్లుగా రిప్రజెంట్ చేయడం. యాటమ్ని రిప్రజెంట్ చేసేది ఎలిమెంట్, ఎలిమెంట్ని రిప్రజెంట్ చేసేది సింబల్. ఇప్పుడు ఎలిమెంట్స్ నువ్వు చెప్పు. నీకు కొన్ని సింబల్స్ రావు, నాకు కొన్ని ఎలిమెంట్స్ రావు. హాఫ్ ఆఫ్ చేసుకుని నువ్వు ఎలిమెంట్స్ చెప్పు, నేను వాటి సింబల్స్ చెప్తాను. ఓకే ఓకే ఓకే. ఆవు, నేను ఇవన్నీ వేసుకున్నాక చెప్తాను. సరేనా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాను కదా. ఇందులో బియ్యపిండి, బాగా కలుపుకోండి. యా, ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం తక్కువ. ఏ కారణం? సరే, తక్కువ వేస్తాం. ఫస్ట్ 10 చెప్తాం జెస్సికా. చెప్పింకా. హైడ్రోజన్ సింబల్ హెచ్. సెకండ్ ఎలిమెంట్ హీలియం. హీలియంకి సింబల్ హెచ్ఈ. లిథియం, లిథియం. లిథియంకి సింబల్ ఎల్ఐ. బెరీలియం. బెరీలియంకి సింబల్ బిఈ. బోరాన్ బి. కార్బన్ సి. నైట్రోజన్ ఎన్. ఆక్సిజన్ ఓ. ఫ్లోరిన్ ఎఫ్. నియాన్ ఎన్. ఎన్ ఫర్ నీమో. సరే, స్టాప్. 10th సింబల్ ఇది అన్నమాట, గుర్తుంచుకో. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. సరి, కలుపు కాదు, కొత్తిమీర కూడా వేసేసి కలుపుకున్నాం. దాని తర్వాత వాటర్ వేస్తావా? కాదు, ఫస్ట్ కలుపుకున్నాక వాటర్ వేస్తావు. ఒకవేళ వాటర్ కావాలంటే వేసుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తావు? వాటిని టిక్కీస్లా చేసుకుని ఫ్రై చేసుకుంటాం. అచ్చా, ఓకే 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 అండి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను కదా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటాను. ఓకే, ఇది బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి ఈ పిండిని కొంచెం ఇలా చేతితో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఇలా బుజ్జగించి ఇలా అని కొడ, నిద్రపోకపోతే కొడతాం కదా, ఇలా అని కొట్టి కాస్త సరిదిద్దితే మన టిక్కీ రెడీ. ఆయిల్ వేసుకుందాం. ఇలా నేను ఇంకొన్ని టిక్కీస్ చేసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటా. ఇవి ఇలా చక్కగా ఫ్రై అవుతాయి కదా. ఈ లోపల మనం నెక్స్ట్ 10 ఎలిమెంట్స్. ఓకే, ఇందాక నువ్వు నియాన్కి తప్పు చెప్పావు. సారీ, అదే నేను చెప్దాం అనుకున్నా. నియాన్కి ఎన్ కాదు, ఎన్ఈ. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు 11th ఎలిమెంట్ ఏమో సోడియం. సోడియంకి సింబల్ ఎన్ఏ. సోడియం తర్వాత మెగ్నీషియం. మెగ్నీషియంకి సింబల్ ఎంజి. ఎంజి తర్వాత నెక్స్ట్ సింబల్ ఏఎల్, అంటే అల్యూమినియం. అల్యూమినియం తర్వాత సిలికాన్. సిలికాన్కి ఎస్ఐ. ఎస్ఐ తర్వాత ప్రాస్పరస్. ప్రాస్పరస్కి సింబల్ పి. నెక్స్ట్
సల్ఫర్. సల్ఫర్ కి ఓన్లీ వన్ లెటర్. ఎస్. క్లోరిన్? క్లోరిన్ కి సింబల్ సిఎల్. నెక్స్ట్ క్లోరిన్ తర్వాత ఏంటి? ఆర్గన్. ఆర్గన్ కి సింబల్ ఏఆర్. ఆర్గన్ తర్వాత పొటాషియం. పొటాషియం కి సింబల్ కే. కే ఫర్ కావేరీ. యాక్చువల్లీ పొటాషియం. పొటాషియం తర్వాత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు తెలిసేది కాల్షియం. కాల్షియం కి సింబల్ ఇంకా ఈజీ సిఏ. బాబా సిఏ. అబ్బా ఇప్పుడు వరకు మేము 20 ఎలిమెంట్స్ కరెక్ట్ చెప్పాం. ఇంకొక 10 చెప్తే పసక్ పసక్ అంతే. వీటన్నిటిని ఈ లోపల మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే ఓకే. ఇవి ఇంకొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. ఆల్రెడీ కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ లోపల మనం మిగిలిన 10 ఎలిమెంట్స్ కూడా చెప్పేద్దాం. కానీ ఒక టాస్క్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు చెప్తావు కదా ఒక్కొక్క సింబల్, దానికి నువ్వు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. మరి నీకేం లేదా? నేను ఆల్రెడీ ఎక్స్ప్రెషన్స్తో చెప్తాను. అబ్బా ఎస్. సర్లే స్టార్ట్. స్టార్టా? స్కాండియం. ఎస్సి. టైటానియం. టిఐ. తర్వాత వెనాడియం. వి. తర్వాత క్రోమియం. సిఆర్. మ్యాంగనీస్. వివచ్చం. నెక్స్ట్ ఐరన్. ఎఫ్ఏ. కోబాల్ట్. సిఆర్. సిగ్గు. నికిల్. ఎన్ఐ. కాపర్. సిఓ. అయిపోయింది ఇంకా. అమ్మాయి బీబచ్చని చూడలేను. లాస్ట్ ఎలిమెంట్ జింక్. జెడ్ఎన్. ఎలిమెంట్స్. సో ఇలా ఇంకా అంటే ఇలా గేమ్ లాగా ఆడుకుంటే ఇంకా బాగా గుర్తుంటాయి కదా ఇవి. కానీ ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి చాలా నేర్చుకోవాలి. మనం క్లాస్ వైజ్గా వెళ్తుండగా మెల్లమెల్లగా ఎలిమెంట్స్ పెరుగుతాయి. ఓకే ఇవి ఫ్రై అయిపోయాయి కదా. టిష్యూ ప్లేట్స్. టిష్యూ పేపర్ ప్లేట్. టిష్యూ అంటే నేను షార్ట్ ఫామ్ అమ్మ. ఇప్పుడు ఎలిమెంట్స్ బేమ్ బేమ్ బేమ్. ఆరేనా? బేమ్. అబ్బబ్బబ్బా నేను కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళు అయిందేనా సినిమా చూపించే. Give me that gun. What are you doing? నేను తింగరదన్నా. నేను తింగరదన్నా అని మేము అనుకోవాలా చెప్పాలా? అదేగా. సర్లే టిష్యూ పేపర్. చిచి చిచి ఏమంటారు? సర్వ్ ప్లేట్. దీన్నే అంటారు. అదే ఈ మధ్య మా ఫ్రెండ్స్ పేర్లు మర్చిపోతున్నాను. నన్ను తిడుతున్నాను. నా పేరు గుర్తుందిగా? కావేరీ సోని. పెట్టు. సోని కాదు నా పేరు. కావేరీ పెట్టు. జెస్సికా నీమో. అది నాకు పర్వాలేదు, అందరికీ తెలుసు. కట్టే. అయ్యో ఓకే. పొటాటో టిక్కీస్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ప్రొసీజర్ ఇంకా పదార్థాలు మరోసారి మీరు చూసేయండి. పొటాటో టిక్కీస్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గు బియ్యం, ఉడికించిన బంగాళదుంప తురుము, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, బియ్యపిండి, ఆయిల్. పొటాటో టిక్కీస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంప తురుము, నానబెట్టిన సగ్గు బియ్యం, బియ్యపిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని టిక్కీస్లా చేసుకోవాలి. ఇలా తయారు చేసిన టిక్కీస్ని ముందుగా వేడి చేసిన ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న టిక్కీస్ని టిష్యూస్లో తీసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పొటాటో టిక్కీస్ రెడీ. Thank you.
కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చేస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. ఎస్, కాలుతో చెప్తున్నా కదా, మామూలు కాలు అయి కాదు. అంత కష్టపడి బాగానే అదే బాగా చేసావు తెలుసు. అసలు ఇంత మంచి టేస్ట్ వచ్చిందంటే నీ కష్టపడే అనుకో. చూడండి ఎంత వేడిగా ఉందంటే అంత ఎక్స్ప్రెషన్ వచ్చింది. కాలింది కాలింది చాలా బాగుంది. ఓకే అండి, ఇది ఇవాళ చోటా చెఫ్ కెమిస్ట్రీ బాగా నేర్చుకున్నాం. మళ్ళీ ఇంకొక టేస్ట్ రెసిపీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.